బిగ్ బాస్ సీజన్ సెవెన్ చివరి దేశకు చేరుకుంది ఇంకా పదిహేను వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ హౌస్లో మిగిలారు అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓటింగ్ ఎలా ఎలా పడుతుంది అన్నది పక్కన పెడితే హౌస్లో ఉన్న చివరి వారం కాబట్టి కంటెస్టెంట్స్ ఎంత ఎలా ఉన్నారో అసలు హౌస్లో ఏం జరుగుతుంది అని కొన్ని అయితే లైవ్ అప్డేట్స్ మనకు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా బిగ్ బాస్ సీజన్ సెవెన్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ పద్నాలుగు వారాల పాటు పదిహేను వారాలు అవుతుంది ఈ వారంతో ఇంకా పదిహేను వారాల పాటు ఎవరైతే ఉన్నారో టాప్ సిక్స్ కంటెస్ట్ అంతా పదిహేను వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ ఇచ్చిన కొంచెం కొంచెం ఫుడ్ ఫుడ్తోనే సర్దుకుంటూ సరిపోయినా సరిపోకపోయినా అలానే ఉంటారు హౌస్లో ఫుడ్ చాలా తక్కువగా ఉంటుందనే సంగతి మన అందరికీ తెలిసిందే కంటెస్టెంట్స్కి వెళ్ళేటప్పటికి కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పటికి వాళ్ళలో చాలా డిఫరెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇంకా టాస్క్ల విషయానికి వస్తే టాస్క్లు ఆడడానికి కూడా వాళ్ళ ఎనర్జీ కూడా తక్కువ అవుతుంది అయితే ఈ వారు ఎవరైతే ఫినాల్కి చేరుకుంటారో ఆ కంటెస్టెంట్స్ లాస్ట్ వారం మాత్రం ఇంకా ఏ సీజన్లో అయినా వాళ్ళు చాలా అవుతూ ఉంటారు ఇంకా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా గుల్టా కావడంతో కంటెస్టెంట్స్కి ఆ అవకాశం తక్కువగా ఉందని చెప్పాలి అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రస్తుతం కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ ఇచ్చే బిగ్ బాస్ అయితే మంచి ఆఫర్ అయితే ఇచ్చారు అది ఏమిటంటే కంటెస్టెంట్లకి సంబంధించిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ని ఇంట్లో నుంచి వచ్చిన కొన్ని ఫుడ్ని ఐటమ్స్ అయితే బిగ్ బాస్ ఎద్దే కంటెస్టెంట్స్కి ఆఫర్గా అయితే ఇవ్వడం జరిగింది ఆ ఫుడ్ని చూసి కంటెస్టెంట్స్ అందరూ ఒక్కసారి చాలా ఎమోషనల్ అయ్యారు చాలా రోజుల తర్వాత ఇంట్లో నుంచి వచ్చిన ఫుడ్ని తిని అయితే చాలా ఆనందం పడ్డారు ఒక్కసారిగా అయితే బిగ్ బాస్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ బిగ్ బాస్కి అయితే చెప్పడం జరిగింది ఇంకా బిగ్ బాస్ అయితే ఈ విధంగా అయితే కంటెస్టెంట్స్కి ఇంట్లో నుంచి వచ్చిన ఫుడ్ని అయితే మంచి ఆఫర్గా అయితే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఇంక దీని మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ సెక్స్లో షేర్ చేసుకోండి